అలాగ మనిషి ఏమవుతున్నాడంటే పాపం అనేది చేయడం వల్ల ఏమవుతున్నాం అంటే దేవుడు ఏమంటున్నాడంటే పాపం వలన వచ్చే జీవితము మరణము అంటున్నాడు. అంటే ఈ పాపం మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మరణం అనేది వచ్చింది. ఆ మరణం ఎక్కడికి తెలుసుకెళ్తుందంటే పెద్ద నరకానికి తెలుసుకెళ్తుందమ్మా. అక్కడ అగ్ని ఆరని ఆత్మ చావని ప్రదేశంలో యుగ యుగాలు మనం శిక్ష అనుభవించాలి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడు ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినాడమ్మా. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మనం యేసు ప్రభు నా కొరకు మరణించినాడని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని మనం రక్షణ పొంది మారు మనిషి పొందినామంటే దేవుని కొరకు రక్షణ పొందుతాం. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటున్నాం కానీ మన ఆత్మకు రక్షణ సంపాదించుకోలేకున్నాం అన్నమాట. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే ఒకటి సర్వ లోకమును సంపాదించుకొని అంటే ఈ లోకంలో ఇల్లు ఆస్తి బంగారం అన్నీ సంపాదించుకుంటున్నాం కానీ మన ఆత్మకు రక్షణ సంపాదించుకోలేకపోతున్నాం. అందుకే దేవుడు ఏమంటాడంటే నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం తోసివేయను అంటున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఎంతోమంది ప్రభుని తెలుసుకుంటున్నారమ్మా, దేవుని తెలుసుకోండి. ఇచ్చినారమ్మా పత్రికలు, మేము కూడా బోర్లో అమ్మా సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముతున్నాము, ఇట్లా వచ్చి పరిచయం చేస్తున్నాము. ఇంతకుముందు కూడా వచ్చినాం, వచ్చి రెండు సార్లు ఆ సంత ప్రార్థన పెట్టినాము. ఇప్పుడు ఈ ఊళ్ళో ఒక ఆయన రెడ్ వాళ్ళ స్థలం కూడా ఇచ్చిందా అవునా. ఇప్పుడు అక్కడ ఏం మందిరం పెట్టలేరమ్మా ఇది.